స్వచ్ఛ వేములవాడలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలో 27వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యామసుందరరావు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వార్డులో పర్యటించారు. గత కొద్ది నెలలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు తాము ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో వార్డులో అదనపు పారిశుద్ధ్య సిబ్బంది నియమించి వార్డులు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు కూడా స్వచ్ఛ వేములవాడకు సహకరించాలని కోరారు. మురికి కాలువల్లో చెత్త వేయొద్దని, తడి పొడి చెత్త బట్టలు వినియోగించుకోవాలని కోరారు. గతంలో స్వచ్ఛ సర్వేక్షణలో 4వ స్థానం పొందిన వేములవాడ మున్సిపాలిటీ ఈసారి నెంబర్ 1 స్థానానికి వచ్చేలా కృషి చేస్తామని కమిషనర్ శ్యామసుందరరావు, చైర్మన్ మాధవి తెలిపారు. ప్రతి వార్డు 26వ వార్డు కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 27వ వార్డులో కూడా చేయడం జరుగుతుంది. ఉన్న పాతదంతా సిల్ట్ తీసేసి ఫ్రెష్గా చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రజలు కూడా దీన్ని సహకరించుకుంటూ కాల్వలో కానీ చెత్త వేయకూడదని, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్లో మనం ముందుండాలని, ప్రతి ఒక్కరూ దాన్ని ముందుకు రావాలని కోరుకుంటూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అంటే పట్టణంలోని రోజురోజు జనాభా విస్తరిస్తుంది కాబట్టి అంతకుముందు మున్సిపల్ నుండి 20 లేబర్లే ఉన్న డ్రైన్ తీయడానికి ఉన్నారు. మరి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మరి డ్రైన్స్ తీయడానికి అదనంగా లేబర్లు కావాలని మరి పట్టణ పరిధి నిధుల నుండి 5 లక్షల రూపాయలు వెచ్చించి మరి దాదాపు 20 మంది లేబర్లతోటి ఈరోజు ప్రతి వార్డుకి స్పెషల్ డ్రైన్ నుంచి ఈ డ్రైన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల నుంచి పూడుకుపోయినంత చెత్త కనిపిస్తూ ఉన్నది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అందరం చర్చించుకొని మరి పట్టణ పరిధి నుండి 5 లక్షలు వెచ్చించి ఈ డ్రైన్స్ క్లీన్ చేయించడం జరుగుతుంది. మరి ఇంకా గాను ఇవి సరిపోని పిమ్మట మరి ఇంకా 5 లక్షలు కూడా అదనంగా వెచ్చించి మరి ప్రతి వార్డుకి క్లీన్గా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దడానికి మేము అందరం కృషి చేస్తున్నాము.